లవ్ ఈజ్ సో స్వీట్ లవ్ ఈజ్ యూనివర్సల్ లవ్ ఈజ్ ఎటర్నల్ బట్ వాట్ ఈజ్ వీక్ ఎండ్ లవ్ లవ్ వీకెండ్ లవ్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ వెరీ వెరీ క్రేజీ వీకెండ్లో లవ్ చేసుకోవడం ఏంటి అని అనుకోవచ్చు అది ఇద్దరు లవర్స్ మధ్య లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాకపోతే వీకెండ్ రిలేషన్ మధ్య వీకెండ్ లవ్ ఉంటే వీక్ అంతా కష్టపడి సాటర్డే సండే లవ్ చేసుకోవటం కాదు ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన పుట్టిన లవ్ పవిత్రంగా వాళ్ళు పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఎలా ఉన్నారన్నది లైన్ నాకు నాకు లైన్ చెప్పాడు తను ఒక ఛానల్లో పరిచయం ఛానల్లో ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే కార్యక్రమాలు లేదా ప్రోగ్రామ్స్ కానీ చాలా ఆర్గనైజ్డ్గా చాలా ప్లాండ్గా తన ప్రోగ్రామ్ అంటే పర్ఫెక్ట్గా జరిగేలాగా తెలుసు నాకు చాలా మంచి ఫ్రెండ్ నాకు తను తను ఎంత స్మూత్గా ఉంటాడో తన మ్యూజిక్ కూడా అంతే స్మూత్గా ఉంటుంది ఆల్మోస్ట్ తను చేసిన పాటలన్నీ కూడా అంటే ఒక లాంగ్ స్టాండింగ్ ఎక్కువ రో కాలం పాటు ఉండే ఆల్బమ్స్ని తను వీకెండ్లో ఈ మధ్య మానేసిన మా రఘుకి అభినందనలు ఎందుకంటే వీకెండ్ లవ్లో ఆయన చాలా సీనియర్ మోస్ట్ మా మేము వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీకి సో వీకెండ్ లవ్లో మానేసినందుకు ఈ వీకెండ్ లవ్ సినిమా వచ్చే ముందు రఘుకి అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ ఫస్ట్ కంగాట్ శేఖర్ చంద్ర గారు చాలా మంచి చూనిచ్చారు చూనివ్వటమే కాకుండా మా భాగ్యలక్ష్మి చేత ఈ సాంగ్ రాయించారని తెలిసింది ఐఎమ్స్ క్వైట్ హ్యాపీ భాగ్య చాలా బాగా రాసావు సుబ్బోబ్ థింగ్ అండ్ వీకెండ్ లవ్ గురించి చెప్పాలంటే ముందు శ్రీహర్ గారి గురించి చెప్పాలి ఎందుకంటే ఆయన లేకుండా ఈ సినిమా లేదు మా నాగూకి ఎప్పటి నుంచో డైరెక్షన్ చేయాలని ఆసక్తి ఉంది మా లాంటి వాళ్ళు కొంచెం శ్రేయభిలాషులు అని చెప్పబడే కొంతమంది ఇప్పటి నుంచి ఎందుకు వద్దని వెనక్కి లాగుతూ ఉంటే శ్రీహరి గారి కథ విని దాసరి నారాయణరావు గారు విని అందరు అప్రిషియేట్ చేసి ఈ వీకెండ్ లవ్ అనే ప్రాజెక్ట్ని నాగూ కప్ చెప్పారు ఐ రియలీ రియలీ మిస్డ్ శ్రీహరి గారు నవ్ శ్రీహరి గారిది పెద్ద కట్ అవుట్ చూడడం చాలా ఆనందంగా ఉంది మళ్ళీ శ్రీహరి గారిని బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం అది చాలా ఆనందంగా ఉంది రెస్ట్ ఇన్ పీస్ సార్ వి ఆల్ మిస్ యూ అండ్ ఆదిత్ నాకు చాలా పాత ఫ్రెండ్ అండి అందంగాడు మంచి యాక్టర్ ఒక్క విషయం ఏంటంటే ఆదిత్కి ఊపిక చాలా ఎక్కువ తమిళ్లో కానీ తెలుగులో కానీ చాలా వెయిట్ చేసి స్క్రిప్ట్లో ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటేనే చేస్తాడు సో వీకెండ్ లవ్లో ఖచ్చితంగా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది నాకు తెలుసు అండ్ ఇక్కడ వచ్చి విజువల్స్ చూశాక ఫిల్మ్లో మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా ఉన్నాయని తెలిసిపోయింది ఆదిత్ ద హోల్ టీమ్ అందరికి మీ బ్లెస్సింగ్స్ కావాలి ముఖ్యంగా మన రియల్ స్టార్ శ్రీహరి గారు ఆయన బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి సో చాలా సంతోషం ఉంది ప్రత్యేకంగా నాగు గారికి వాళ్ళ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ప్రతి సినిమాకి టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఏవీలో అందరి టెక్నీషియన్స్ గురించి చెప్తూ అందరికీ పరిచయం చేయించారు ఆ ఏవీలో సార్ థ్యాంక్ యూ సార్ వీకెండ్ లవ్ ఈ చిత్రం కథా చర్చల దగ్గర నుంచి అనుకున్న దగ్గర నుంచి నేను వన్ ఆఫ్ ద పార్ట్గా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మన మధ్య లేకున్నా ఆ చినుకుల ద్వారా తన ఆశీస్సులను దీవెనలను పంపిన రియల్ స్టార్ అన్న శ్రీహరి గారిని మనం స్మరించుకోవాలి